నమస్తే అన్న. నమస్తే. నమస్తే. ఏమి పేరు? నా పేరు రాజ్ కుమార్. ఎక్కడ అన్న మంది? ఏ పేరు? తెలంగాణ. నాది ఖమ్మం, బట్ లివింగ్ హియర్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఏంటంటే మనకి ఏపీలో అయితే ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, ఎవరు తగ్గట్లేదు అసలు ప్రచారంలో. ఒక పక్కనేమో ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నాడు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా నచ్చింది నాకు. ఐబీ స్కూల్స్ కానీ, లేకపోతే ఇప్పుడు స్టాండర్డ్స్ చాలా పెరిగినాయి వాళ్ళవి. ఇప్పుడు మొన్న రీసెంట్గా యూఎన్ఓలో 7 మెంబర్స్ ఏమో పిల్లలు అన్నుంచి యూఎన్ఓకి వెళ్ళి వాళ్ళు పార్టిసిపేట్ చేసినారు. ఇండియా మొత్తంలో చాలా అలా వెళ్ళినారు, చాలా తక్కువ. సో వాళ్ళు వెళ్ళారు కాబట్టి, వాళ్ళు వెళ్ళారని కాదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. సో అమ్మఒడి కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. సో అక్కడున్న పేదలకి 70% 80% పేదలకి, మోస్ట్లీ పేదలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మంచి జరుగుతుంది. మంచి జరగంది ఎవరికన్నా ఉందంటే వాళ్ళు ఆ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు, ఎవరైతే అక్కడ ఆల్రెడీ సెటిల్ అయ్యి కొంచెం వాళ్ళకి పైసలు ఉండి అలాంటి వాళ్ళకి మాత్రమే కాలేదు. సో సంబాట్ నేను జగన్నే సపోర్ట్ చేస్తాను. ఐ డూ సపోర్ట్ జగన్. అండ్ గట్టిగా మాట్లాడితే పవన్ కళ్యాణ్కి డిపాజిట్లు కూడా రావు. అండ్ చంద్రబాబు నాయుడు ఐ డూ సపోర్ట్ ఇన్ సమ్ వేస్, బట్ నాట్ అట్ ఆల్ ఫుల్లీ. అలాగే 3 క్యాపిటల్స్ విషయంలో ప్రామిస్ చేసి మాట తప్పేసి అని చెప్పేసి ప్రజలు అంటున్నారు, ప్రతిపక్షాలు కూడా చెప్తున్నారు. సో దాని గురించి మీరేం చెప్తారు? సో అది క్యాపిటల్ అనేది ఇంకా డిసైడ్ కాలేదు. దానికి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకు క్యాపిటల్ కాలేదంటే, ఫస్ట్ అది మన ఫస్ట్ క్యాపిటల్ అనుకున్నది అమరావతి అనుకున్నారు. అమరావతి భూములు మొత్తం ఎవరు వాళ్ళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు బినామీలకు కానీ వాళ్ళందరికీ ఉన్నాయి, అదొకటి కాలేదు. చాలా రీజన్స్ ఉన్నాయి. 3 క్యాపిటల్స్ అనేది మంచి విషయమే, నాకు తెలిసినంత వరకు మంచి విషయమే. బట్ ఇన్ ఫ్యూచర్, ఇప్పుడు ఇంకా 5 ఇయర్స్ అయింది కదా ఆల్రెడీ, 2-3 ఇయర్స్ కరోనా వెళ్ళిపోయింది. ఆ కరోనాలో కూడా సర్వైవ్ అయ్యి చాలా మంచిగా పికప్ అయింది అన్ని స్టేట్స్తో కలిపి. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన ఒక స్టేట్ కాబట్టి అవుతుంది. జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా మాట తప్పారని చెప్పేసి యువత అయితే బాగా కొంచెం కోపంగా ఉన్నారు కదా సార్, దాని గురించి మీరేం చెప్తారు? తెలంగాణలో మాకి మేము డిగ్రీ పాస్అవుట్స్. ఇప్పుడు ఇట్స్ బీన్ ఇయర్, లాస్ట్ జూన్లో మేము పాస్ అయినాం. వీ డోంట్ హ్యావ్ జాబ్స్. మాకు జాబ్స్ లేవు, తెలంగాణ వాళ్ళకే జాబ్స్ లేవు భయ్యా. ఇప్పుడు కొత్త ఫామ్ అయిన స్టేట్స్, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్న స్టేట్స్ వస్తే జాబ్స్. ఇప్పుడు ఎంబటి రాగానే కుంభస్థలం మీద డైరెక్ట్ యుద్ధం చేస్తా అంటే ఎట్లా అవుతుంది, మెల్లగా అవుతుంది. సో సంబౌట్ డెవలపింగ్, విల్ డెవలప్. జగన్ మీద నమ్మకం ఉంది నాకైతే. వి లవ్ జగన్, జగన్ అంతే. అలాగే మంగళగిరి నుంచి లోకేష్ గారు అయితే పోటీ చేస్తున్నారు. లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఎలక్షన్స్కి ఆయన చాలా చేంజ్ వచ్చింది, యాటిట్యూడ్ పరంగా చూసుకుంటే చాలా ఇంప్రూవ్ అయ్యని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఆయన మాటల్లో. సో ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి మంగళగిరి నుంచి ఈసారి, ఆయనకు ఎంతవరకు మెజారిటీ రావచ్చు? డౌట్ ఉంది అదైతే. బట్ అతను మాత్రం చాలా చేంజ్ అయ్యింది, యాటిట్యూడ్ మాత్రం కానీ లేకపోతే వే ఆఫ్ టాకింగ్ మారిపోయింది. అప్పట్లో అంటే వాళ్ళ పార్టీనే తిట్టుకునే కొన్ని వీడియోస్, ట్రోల్ వీడియోస్ కానీ అవన్నీ చూశాను నేను. బట్ చాలా మారారు, బట్ ఇంకా మారాలి. చంద్రబాబు నాయుడు ఆయన దాని ఆయన ఎలిగెన్స్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి ఇంకా చాలా మారాలి. హిందూపురం నుంచి బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, వాళ్ళ అల్లుడేమో మనకి వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి గురించి మీరేం చెప్తారు? బాలకృష్ణ గురించి, వాళ్ళ గురించి నేనేం తక్కువ, నాకు వాళ్ళ గురించి తక్కువ తెలుసు. ఐ డోంట్ వాంట్ టు డూ, నాకు వాళ్ళ గురించి ఐ డోంట్ నో ఎనీథింగ్. సో వాళ్ళ గురించి తక్కువ మాట్లాడతాను. అలాగే ఎన్ని సీట్స్ రావచ్చు వైసీపీకి సార్? పోయినసారి 175కి 151 ఏమో వచ్చినాయి వాళ్ళు అన్ని కలిపి. ఇప్పుడు అంత మెజారిటీ రాకపోవచ్చు, 151 మెజారిటీ రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ న్యూస్ ఛానల్ మొత్తం వాళ్ళే ఉన్నాయి, టీడీపీ వాళ్ళే ఉన్నాయి. టు బి ఫ్రాంక్, మొత్తం అంత న్యూస్ ఛానల్ కానీ అవన్నీ వాళ్ళ పేరు మీద ఉన్నాయి. వాళ్ళు మొత్తం ఫేక్ ప్రోపగాండా, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో దాంతో పోల్చుకున్న వీళ్ళన్నీ, అంటే ఇండియా ఆపోజిషన్ ఇంత పెద్ద ఉంది కదా, సో కొంచెం వ్యతిరేకత వచ్చింది జగన్ మీద. వ్యతిరేకత రాలేదని 100% ఎవరు అందరికీ న్యాయం చేయలేదు. ఇంట్లో 4 పిల్లలు ఉంటే ఇద్దరు కరెక్ట్ చేసి, ఇద్దరు కరెక్ట్, మన ఇంట్లోనే జరగదు, అక్కడే జరుగుతుంది, జరగదు. సో సంబౌట్ వ్యతిరేకత రావచ్చు, బట్ 100 సీట్స్ మినిమం, 100 ప్లస్ 120 అట్లా రావచ్చు ఖచ్చితంగా. జగన్ అయితే సీఎం అవుతారు. అలాగే మీరు రీసెంట్గా రిలీజ్ చేసిన వైసీపీ మేనిఫెస్టో అబ్జర్వ్ చేశారు, ఏమైనా మీకు కొన్ని పాయింట్లు చెప్పాలంటే ఏం బాగా కనెక్ట్ అయినాయి? కొంచెం అది అజ్జూర్ లేదు, ఐల్ సీ ఇంటర్. నెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది గులకరాయ్తో. సో దాన్ని ఏమంటారంటే లాస్ట్ టైం కోడికత్తి డ్రామా, అలాగే ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసం మళ్ళీ ఇదొక డ్రామా అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలో అండ్ చాలామంది అయితే దాని గురించి చెప్తున్నారు. సో మీరేమంటారు? లేదు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. అది నిజంగానే జరిగింది అనుకుంటున్నాను, ఎందుకంటే అది వీడియో చూశాను, అది కొంచెం నిజంలాగానే అనిపించింది నాకు. ఐ డోంట్ ఫేక్, అంటే అది ఫేక్ అని నేను అనుకోను. దేవెంట్ ఫ్యాక్ట్, ఫేక్ డెట్. ఒపీనియన్ అయితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగనే అధికారం సాధిస్తాడు. ఇంకా 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా జగనే సీఎం అంతే. మీ నేమ్?
రంజిత్. మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, ఎవరు ప్రచారంలో తగ్గట్లే. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తా అంటున్నారు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అన్నీ ఫ్రీ కదా, అన్నీ ఫ్రీ. ఎడ్యుకేషన్కి వాళ్ళకి వెళ్తే ఏదో 12,000 అది ఇవ్వడం అది ఇవ్వడం, అందరికీ ఆటో నడిపెట్టడానికి 30,000 ఇవ్వడం అవసరమా? మొత్తము జనాలకి ముంచడమే ఇదంతా. నువ్వు అదే 30,000 ఇస్తున్నావు, దాన్నే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ఆ గవర్నమెంట్ స్కూల్స్కి నువ్వు ఇంటర్నేషనల్ స్కూల్స్ లెక్క చేంజ్ అయ్యి కాదంటలేరు కదా. ఇంకా మంచిది అది, గవర్నమెంట్ స్కూల్ పోయేటప్పుడు 12,000 ఇవ్వడం ఎందుకు, చేయడం ఎందుకు? గవర్నమెంట్లో ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు మేనిఫెస్టోలో గిట్ట మొత్తం ఫ్రీ చేస్తున్నారు, జనాలని చాలా సోమరిపోతులు చేస్తున్నారు. ఆల్రెడీ మొత్తం ఏపీలో ప్రజలు చాలా సోమరిపోతులు అనే నేను అనుకుంటున్నా, తప్పుగా అనుకోవద్దు బ్రదర్. ఎందుకంటే మొత్తం ఫ్రీగా ఇస్తున్నాడు, ఫ్రీగా ఇచ్చి పెట్రోల్ రేట్స్ అని మొత్తం రోడ్స్ అని చాలా చేస్తున్నారు బ్రదర్. మీరు ఆలోచించాలి, ఆలోచించి మీకు ఎవరైతే వర్త్ అనిపిస్తారో వాళ్ళకు ఓట్ వేయండి. అలాగే ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఆయన విద్యా అవకాశాలు ఎలా ఉన్నాయని? బ్రదర్, యాజ్ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఆయన తీసుకొస్తున్న కొన్ని చాలా బాగున్నాయి, కాకపోతే ఏంటంటే ఆయనకు నమ్మడం లేదు. ఆయన సొంత ఖర్చుతోటి ఎన్నో విషయాలు ఎన్నో చాలా జరిపించాడు, బోర్లు వేపించడం కానీ. రీసెంట్గా నేను విన్నాను ఏదో 1,00,000 ఇచ్చాడు, అది చేస్తున్నారు కానీ అతను నమ్మడం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక పొత్తుతోటి పోయిండు, జగన్ గురించి తెలిసే మొత్తం వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు. సెంట్రల్లో బీజేపీ రావాలంటే పొత్తు పెట్టుకున్నారు, ఓకే గుడ్. కానీ జగన్ మాత్రం కొంచెం ఆలోచించాలి, మీరే మొత్తం ఏపీలో ఉన్న వాళ్ళు. అలాగే లోకేష్ గారు గత ఎన్నికల్లో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా ఆయన చేంజెస్ అయితే వచ్చినాయి, కొంచెం గట్టిగా కూడా ప్రతినిధులకి సమాధానం చెప్తున్నారు. సో ఆయన మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన విద్యా అవకాశాలు ఎలా ఉన్నాయి, ఎంత పేదటి రావచ్చు? చెప్పలేము, అది అక్కడ డిపెండ్ ప్రజల మీద. అతన్ని నమ్మాలి, నమ్మండి, మీకు ఎవరు మంచి చేస్తారో నమ్మండి. జగన్ అయినా ఓకే, ఎవరైనా ఓకే, కానీ ఫ్రీ ఎవరైతే ఇస్తారో అది మాత్రం నమ్మకండి. ఎందుకంటే ఫ్రీ వచ్చిందంటే మొత్తం జనాలపైన భారం పడుతుంది. అది ఫ్రీ బస్సెస్ అంటున్నారు, ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్సెస్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, చాలా అంటున్నారు. కాకపోతే ప్రజలపైన భారము వద్దనుకుంటారు, కాకపోతే బడ్జెట్ అనేది కొంచెం చాలా పెరిగిపోతుంది, బడ్జెట్ పెరిగిపోతుంది. అలాంటి టైంలో అన్ని ప్రతి ఒక్క రేట్స్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అలాగే వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రామిస్ చేసే 3 క్యాపిటల్స్ అని చెప్పేసి, అది ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారనుకుంటారు మీరు? 3 క్యాపిటల్స్ అనేది నాట్ ఏ జోక్. ఇప్పుడు ఒక్కదాని క్యాపిటల్ అంటేనే అక్కడ ఎవరైనా సంస్థలు వచ్చినా కానీ ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయగలుగుతారు. 3 దగ్గర 3 దగ్గర ఇన్వెస్ట్ చేయాలంటే కష్టం కదా. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ చూడండి ఎట్లా అవుతుంది. ఇప్పుడు మొత్తం గచ్చిబౌలి చూడండి, మాదాపూర్ చూడండి, ఒక రేంజ్లో డెవలప్మెంట్ అయ్యింది. అలాంటి మీరు 3 క్యాపిటల్స్ అని 3 డెవలప్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక సపోజ్ ఇప్పుడు 3 క్యాపిటల్స్ అన్నారనుకోండి, దాదాపు 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది అది మొత్తం డెవలప్ కానీకి. అదే ఒక సిటీ అనుకోండి, ఏదో ఒకటి. ఇప్పుడు లాస్ట్ టైం మన ఏది అమరావతి చెప్పారు, అమరావతి దగ్గర ఉన్నా కానీ దానికి సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ 5 ఇయర్స్ చంద్రబాబు నాయుడు చేశారు కదా, ఇప్పుడు ఇంకో 5 ఇయర్స్ ఇవ్వండి, వాళ్ళ గవర్నమెంట్కి ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసి చూడండి. నాకు అడిగితే కర్ణాటక ఈజ్ ద బెస్ట్, ఎందుకంటే ఎవ్రీ 5 ఇయర్స్కి వాళ్ళ గవర్నమెంట్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. మన దగ్గర అలా కాదు, ఏదైతే వస్తుందో అదే వస్తుంది. ఎవ్రీ 5 ఇయర్స్కి గవర్నమెంట్ అనేది చేంజ్ అయితే భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారన్న, అందులో మీకు ఏమైనా కొత్తగా పాయింట్లు కొంచెం నచ్చినాయి ఏమన్నా కొత్తగా రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో? ఆ మేనిఫెస్టో అనేది నేను చూడలేదు బ్రదర్, వాస్తవానికి నేను చూడలేదు అది మేనిఫెస్టో ఏంది. యాక్చువల్లీ అక్కడ ఏంటంటే మొత్తం ఆ మేనిఫెస్టో చూడాలని గిట్ లేదు. నాకు ఇంతకుముందు ఏమనిపిస్తుందంటే జగన్ ఒక్క ఛాన్స్ అంటే ఏదో ఇవ్వాలి, బై జగన్కి ఒక ఛాన్స్ ఇవ్వాలి చూద్దాం అది అని నాకు హార్ట్ఫుల్గా చెప్తున్నా నాకు అనిపించింది. ఇప్పుడు జగన్ వస్తే మొత్తం అయిపోతుంది అనుకుంటున్నాను నేను అయితే ఇంకా. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది గులకరాయితో, అది ఏమంటున్నారంటే లాస్ట్ టైం కోడికత్తి డ్రామా, అలాగే ఎలక్షన్ ముందు ఇది ఒక సానుభూతి ఓట్ల కోసం మళ్ళీ ఒక డ్రామా అని చెప్పేసి ప్రతిపక్షాలు అలాగే ప్రజలు కూడా చెప్తున్నారు. సో మీరు ఎలా చూస్తారు దాన్ని? అది డ్రామా, నేను గిట్ట డ్రామానే అనుకుంటాను. ఎందుకంటే న్యూస్లో చూసింది ఏంటంటే ఒక ఎక్కడనో చిన్నపిల్లలు వేరే వాళ్ళు ఆడుకుంటూ ఉండే వాళ్ళని అరెస్ట్ చేశారు అది ఇదని చెప్పి విన్నాను. కానీ ఇంకా అది ఫ్యూచర్ ఇంకా ఫర్దర్ యాక్షన్స్ ఏం తీసుకున్నారో తెలీదు. అది మాత్రం ఇక చెప్పాలంటే అది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ ఉన్నారు, వాళ్ళ బాబాయ్ హత్య కేసులు ఉన్నారో వీళ్ళే ఉన్నారు కదా, సిబిఐకి ఇవ్వచ్చు, సిఐడికి ఇవ్వచ్చు. ఇప్పటివరకు వాళ్ళ బాబాయ్ హత్య కేసులు ఏమైందో అదే తెలియదు. అటువంటిది ఒక చిన్న రాయి పడితే అది ఎట్లా వచ్చింది పడ్డదో అనేది ఎవరికి తెలియదు. అది ఆయన కావాలని చేయించుకుందా, లేదంటే పక్క నుంచి అన్వాంటెడ్గా చేసిరా, లేదంటే వాంటెడ్ ఎవరైనా చేసిరా అనేది తెలియదు కదా. వాళ్ళ కుటుంబం నుంచి సునీత గారు వచ్చి ప్రతిరోజు ఒక ప్రెస్ మీట్ అని ఒక వీడియో రిలీజ్ చేసినా ఎందుకు సొంత చెల్లికి న్యాయం చేయలేకపోయారంటారు మీరు? అది షర్మిలాకి కావచ్చు ఇద్దరికి. షర్మిలక్క అనేది ఇక్కడ మాట్లాడకపోవడమే మంచిది. ఎందుకంటే ఇక్కడ ఒక పార్టీ పెట్టిరు, దానికి కట్టుబడి ఉండేది ఉండే. ఒకవేళ సపోజ్ రావచ్చు రాకపోవచ్చు,
దానికి మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేసి మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ అదే కాంగ్రెస్లో పీసీసీ పదవి తీసుకొని అది చేసుకుంటే నాకు కొంచెం గలీజ్ అనిపించింది బ్రదర్. నాకు ఇక్కడ ఏదైనా సొంత పార్టీ పెట్టుకోను, అక్కడ పోయి నువ్వు సొంత పార్టీ పెట్టుకునేది ఉండే, కానీ మళ్ళీ కాంగ్రెస్లో పోయి గెలవడం అనేది నాకు కొంచెం సిల్లీ అనిపించింది అది. అలాగే ఇప్పుడు మనకి చూసుకుంటే వైసీపీలో కొంతమంది మినిస్టర్స్ ఉన్నారు, టార్గెట్ ఫ్యామిలీస్ని పర్సనల్గా టార్గెట్ చేసేవాళ్ళు, కొడాలి నాని అవ్వచ్చు, అంబటి రాంబాబు అవ్వచ్చు, అనిల్ కుమార్ యాదవ్, ఆ రోజా గారు అవ్వచ్చు. ఎందుకు గత కొన్ని రోజులకి వెళ్ళి సైలెంట్ అయిపోయారు, ఓటమి భయంతో భయం పట్టుకుందంటారా? చెప్పలేము, ఆల్రెడీ వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఎందుకంటే సర్వేలు ఉంటాయి, సర్వేలు చెప్పేస్తాయి వాళ్ళకి ఎంత డిపాజిట్ గిట్ట రావచ్చా రాకపోవచ్చా అనేది సర్వేలు ఉన్నాయి బ్రదర్. ఆ సర్వేలు వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఆల్వేస్ ఇప్పుడు మినిస్టర్లుగా ఉన్నారు, ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళకి ఉంటుంది కదా కొంచెం అవగాహన ఉంటుంది, ఎవరైతే గెలుస్తారు గెలవరు అనేది అవగాహన ఉంటుంది, వాళ్ళకే తెలియాలి అది. ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా ఇప్పుడు ఎన్డీఏ కూడా ఎన్ని సీట్స్ రావచ్చు? 400+ రావడం అనేది అది కామన్, అది కంపల్సరీ రావాలి, ఎందుకంటే మనం పప్పుకి ఇస్తే మొత్తం రాష్ట్ర దేశం మొత్తం పప్పు అయిపోతుంది. నరేంద్ర మోడీ కావాలి అంతే. వైసీపీకి ఎన్ని సీట్స్ రావచ్చు? వాళ్ళు వైనాట్ 175 అన్నారు కదా, 175 ఇస్తే అర్ధగుండు తీసుకొని సగం మీసం తీసుకొని తిరుగుతాయి నేను. 175కి 175 వస్తాయి. ఫైనల్గా అయితే ఏపీలో మార్పు రావాలని కోరుకుంటున్నారు? మార్పు రావాలని కోరుకుంటున్నాం. ఒక ఛాన్స్ ఇవ్వండి ఈసారి, మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. యాజ్ ఇప్పుడు ఏపీ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ఇస్ ద బెస్ట్. అన్న మీ పేరు? రమేష్. అన్న ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఎవరు ప్రచారం తగ్గట్లేదు, ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తా అంటున్నారు. మనకు 5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ అనేది క్యాపిటల్ ఉండాలి. ఆల్రెడీ ఒక పునాదన వేసింది, దాన్ని అడ్డబిడ్డని చేసేసి క్యాపిటల్ లేకుండా అయిపోయింది. ఫస్ట్ అనేది క్యాపిటల్ ఉన్న తర్వాత ఫ్రీ ఏదైనా పెట్టుకోవచ్చు, ఏం లేకుండా డైరెక్ట్ ఫ్రీ బీస్ పెట్టేస్తే ఏమొస్తుంది? ఫస్ట్ అనేది ఒకటి ఫౌండేషన్ అనేది ఉండాలి, మనీ అనేది రావడం రావాలి, క్యాపిటల్ నుంచి వస్తుంది, ఏదైనా ఒక స్టేట్కి హార్ట్ లాంటిది. సో దాన్ని అది కాకుండా ఏదో ఫ్రీ బీస్ పెట్టుకుంటూ పోతుండే, ఇక అది ఎప్పుడు కడతారు? ఫస్ట్ అది లేదు, అది పెద్ద మైనస్ అన్నది. నవరత్నాల పథకాలు అందరికీ అందే అంటారా? నాకైతే డౌట్, అది ఓ పెద్ద యూజ్లెస్ అని అనుకుంటున్నాను. అండ్ దానికన్నా పెద్ద యూజ్లెస్ అంటే ఇది ఏముంది కదా, దాని పేరు వాలంటీర్స్, అదొక యూజ్లెస్. ఏం చెప్తారు మీరు వాలంటీర్ వ్యవస్థ గురించి? వాలంటీర్స్ ఎవరినో తీసుకొచ్చి నా వాలంటీర్ నా 5000 అని అడితే ఏం బాగుంటుంది? అతను వేరే సిటీకి వెళ్ళి ఇచ్చినా లేదా ఇంకేదైనా బిజినెస్ చేసుకున్నా మంచి సంపాదిస్తాడు. అదే 5000 రూపీస్కి ఎవరు చేస్తారు, ఏం చేస్తారు? అండ్ ఒక గవర్నమెంట్ టు పబ్లిక్కి ఆఫీస్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే నేను ఎంఆర్ ఆఫీస్కి పోతాను. అట్లాంటి దానికి ప్రతి చిన్న చిన్న పథకాలకు కూడా వాలంటీర్ ఉండాలి అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. అలాగే పిఠాపూర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఆయన్ని గెలవాలి, ర్యాంక్ చెప్పాలంటే నేను లాస్ట్ టైం గెలుస్తాను అనుకున్నా, గెలవలేదు. లాస్ట్ టైం 2 చోట్లలో ఓడిపోయాడు, ఈసారి ఈ ఒక్క చోటన గెలిస్తే చాలా నేను అనుకుంటున్నాను యాజ్ జనసేన ఫ్యాన్. అలాగే మంగళగిరి నుంచి లోకేష్ గారు పోటీ చేస్తున్నారు, ఆయన బిఫోర్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి, ప్రత్యర్థులకు కూడా సమాధానం చెప్తున్నారు, ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి మంగళగిరి నుంచి? ఏపీ పాలిటిక్స్ అనేవి ఎట్లుంటాయంటే ఎవడేం గిస్ చేయలేడు. మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం ఏమైంది, పవన్ కళ్యాణ్ ఎక్కడ వచ్చినా బాగా పబ్లిక్ వచ్చింది, లాస్ట్కి 2 ప్లేస్లలో కొట్టేది. ఇప్పుడు దాని గురించి మనం కామెంట్ చేయలేము. ఒకవేళ గెలిస్తే మాత్రమే టీడీపీ వాళ్ళ డాడీని చూసి కానీ, ఇంతకుముందు 5 ఇయర్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్ చూసి, అంటే 5 ఇయర్స్ పాలనను చూసి ఇది రావద్దని చేస్తారు తప్ప ఆయన కోసం అన్నట్టు తక్కువ ఛాన్సెస్. అలాగే యువతకి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ముఖ్యమంత్రి మోసం చేశారని చెప్పేసి చాలామంది యువత అయితే చాలా దారుణంగా మాట్లాడుతున్నారు, సో దాని గురించి మీరేం చెప్తారు? జాబ్ క్యాలెండర్ ఇచ్చాలంటే అక్కడ పోస్టులు వేకెన్సీస్ అన్నీ ఉండాలి. ఫస్ట్ ఒకటి ఇప్పుడు సిటీలో చేసే ఎంప్లాయీస్, ఒక సిటీ ఉందనుకోండి, అందులో 100 మంది వర్క్ చేస్తే ఒక డిస్ట్రిక్ట్, ప్రతి డిస్ట్రిక్ట్కి 10 మెంబర్స్ ఉంటారు. ఫస్ట్ ఏది లేదు, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ తీసిండు, ఓకే చేసిండు, రిక్రూట్మెంట్ చేసుకుండు, అలా కరెక్ట్ పొజిషన్ లేదు, పోస్టింగ్ లేదు, ఏమి లేకుండా వేస్ట్ కదా. సో జాబ్ క్యాలెండర్ తీసింది కరెక్టే, కానీ వాళ్ళకి ఇచ్చే శాలరీస్ ఉండాలి ఫస్ట్. ఇంకా అంటే జీపీఎఫ్ పెట్టిండు సిపిఎస్ చేసేసి, సో ఫస్ట్ ఏదైనా ఇన్కమ్ సోర్సెస్ ఉండి ఫ్రీ బీజ్ తీసేసేయాలి. ఫ్రీ బీజ్ ఇస్తేనే ఏదైనా ఒక స్టేట్ పైకి వస్తుంది, అంటే కష్టం. అలాగే మద్యపాదం నిషేధం అని చెప్పేసి మాట తెప్పారు. ఇంకొకటి ఏంటంటే కల్తీ మద్యం ఎక్కువగా చాలామంది తాగేసి చాలామంది చనిపోయారు, సో దాని గురించి మీరేం చెప్తారు? ఇది ఎట్లుందంటే నేను ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చిన, అరే మొత్తం నావే ఉండాలి, వేరే ప్రోడక్ట్స్ ఏం నడవద్దు అని చెప్పి అన్నీ బ్యాన్ చేసి నా ఓన్ బ్రాండ్స్ తీసినట్టే ఉంది. దాని బదులు బ్యాన్ చేయకపోవడమే బెటర్, లేదంటే గవర్నమెంట్ అనేది చేంజ్ కావాలి, పాతవన్నీ రావాలి, లేదంటే కొత్తది అసలుకి పోవాలి. పాతది రాకుండా పర్లేదు, కొత్తది పోవాలి. ఇప్పుడు కొత్త బ్రాండ్స్ అయితే పోతేనే కొంచెం ఆరోగ్యం బాగుంటుంది, లేదంటే అది అవి కంట్రోల్ చేసుకోలేరు కదా ఆల్కహాల్కి ఒకసారి అడిక్ట్ అయినప్పుడు. సో పాత బ్రాండ్స్ తీసుకురావాలి, లేదంటే అసలు ఆల్కహాల్ మొత్తం కంప్లీట్గా బంద్ చేయాలి, లైక్ గుజరాత్, బీహార్ ఇట్లా వేసుకోవాలి.
కొత్తగా మన రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో మీరు ఏమైనా కొత్తగా అబ్జర్వ్ చేశారా, పాత మేనిఫెస్టోలో ఉందని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారుగా. అయితే ఇక మేనిఫెస్టో అయితే చూడలేదు. ఇప్పుడు ఎవ్వరు వచ్చినా ఏం చేసినా కానీ ఫస్ట్ ఏపీ అప్పులు తీర్చాలి, క్యాపిటల్ కట్టియాలి, ఉన్నదాన్ని సరి చేసుకోవాలి. ఇక మేనిఫెస్టో గీనిఫెస్టో తెచ్చి మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పడం న్యూసెన్స్, నాన్సెన్స్. అది ఇప్పుడు లేని పైసలు ఎక్కడి నుంచి పెడతాం? ఇప్పుడు ఇంట్లో ఖర్చు చేయాలంటే ఉండాలి కదా. సో మేనిఫెస్టో నేను చూడలేదు, ఆయన చూసినా కూడా ఏమి ఉండదు నాకు తెలిసి. ఫస్ట్ అయితే క్యాపిటల్ తెచ్చుకున్నాను అంట అంతే. ఏపీలో మార్పు అయితే రావాలని కోరుకుంటున్నారు? రాకపోతే ఏం లేదు. ఇప్పుడు పంజాబ్కి ఇన్ని కోట్లు అప్పు ఉంది, ఈ దీనికి ఇన్ని కోట్లు అప్పు ఉంది అని చదువుకుంటాం. ఏపీకి క్యాపిటల్ కూడా లేదు, ఇన్ని కోట్లు అప్పు వచ్చేసిందని అని ఒక కొత్త ఉన్నాయి. ఇక అప్పు వచ్చేస్తే అప్పు పెరుగుతూ ఉంటుంది, ఏం ఉండదు. ఇంకా ఉన్న గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్నీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాటికి వీటికి పెడుతున్నానంట, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక పబ్లిక్ కాడ పూర్ అయిపోతారు, గవర్నమెంట్ రిచ్ అయిపోతుంది. అంటే గవర్నమెంట్ ఉన్న మెయిన్ మెయిన్ లీడర్స్ ఈసారి ఎన్ని సీట్స్ రావచ్చు వైసీపీ? ఆ దృష్టిలో 30 కూడా రాకపోవడం బెటర్. ఇక అక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. రాయలసీమ ప్రాంతం, ఇక అక్కడ ఏదో ఉంటుంది కదా అక్కడ లోకల్ పాలిటిక్స్. 40-50 వస్తాయి అనుకుంటున్నా, కానీ 30 కూడా రాకుండా ఉంటే చాలా బెటర్. ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్స్ రావచ్చు? మీన్స్ ఆల్ ఓవర్ ఇండియానా లేదంటే ఇక్కడ ఏపీ? 175లో మినిమం 100-110 వస్తే కొంచెం స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఉంటుంది. మీన్స్ ఎంతైనా ఇది హంకు గవర్నమెంట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి, సో 100-110 అబవ్ ఉంటేనే బాగుంటుంది. అయితే కన్ఫర్మ్గా మార్పు రావాలని కోరుకుంటున్నాను? మార్పు రావాల్సిందే, కోరుకోవడం కాదు. ఇక అంతకుమించి ఇంకా ఆప్షన్ లేదు. ఇంకా మార్పు రాలేదనుకోండి, ఇక ఆంధ్రప్రదేశ్ని ఎక్కువ చూడకపోవడం బెటర్. ఇంకా పాలిటిక్స్ ఆ టీవీ చూసి ఎడ్డకి తెచ్చుకోవడం తప్ప ఇంకేం ఉండదు. ఓకేనా, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? నా పేరు తిరుమల రావండి. సార్ ఎక్కడ మంది? ఏపీ తెలంగాణ? ఏపీ, విజయవాడ. విజయవాడ, ఓకే. పక్కనే ఉన్నారు అయితే మీరు అమరావతికి? అవును, దగ్గరలో ఉన్నారు. సార్ ఏంటి సార్ ఇప్పుడు ఒక పక్కనేమో ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తా అంటున్నాడు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? పక్కనే విజయవాడలో ఉన్నారు కాబట్టి సార్ ఏం చెప్తారు మీరు? సంక్షేమం అని ప్రజలకు డబ్బులు ఇచ్చి సోమరపోతులా చేశాడు ఒక రకంగా. ఆ సంక్షేమం అనేది కరెక్ట్గా పేదవాళ్ళకి ఇస్తే దానికి అందరూ సంతోషించేవాళ్ళు. కానీ అందరూ ఉన్నారు దాంట్లో, ఉన్నవాళ్ళు ఉన్నారు, లేనివాళ్ళు ఉన్నారు, అందరికీ ఉన్నారు. అలా చేసి రాష్ట్రాన్ని అప్పులమయం దాకా తీసుకొచ్చింది పరిస్థితికి వచ్చింది. ఇవాళ రోజున రాష్ట్రం ఈ రకంగా రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు, సంక్షేమం అనేది అసలు ఏమి లేవు. మీకు తెలిసిందే కదా, ఏమనేది లేదు. ఓన్లీ తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి సోమరపోతులాగా రాష్ట్రంలో మేపుతున్నాడు ఒకటి. రెండోది ఏంటంటే, అసలు ఎక్కడన్నా కానీ మీకు ఎవరికైనా ఒక జాబ్ ఎవరికన్నా ఇచ్చిన ఉన్నదా? ఒక ప్రాజెక్టులు బంగారు లాంటి పోలవరాన్ని నాశనం చేసి వదిలిపెట్టి కూర్చున్నారు రీటెండరింగ్ అని పెట్టేసి. దాంట్లో ఏమన్నా దాంట్లో ఏమి ఎతికి ఏం చేసింది? ఏమి లేదు రీటెండరింగ్ వల్ల. కేంద్రం సహాయం చేయలేదని అంటారు? చేసింది. ఆ డబ్బులన్నీ వేరే వాటికి మళ్ళించేసి ఆ పోలవరాన్ని ఇవాళ రోజున పట్టిసీమ, చంద్రబాబు నాయుడు పీరియడ్లో పట్టిసీమ ఎలాంటి ఇది ఈ రోజున మీకు మా పక్కనే పారుతూ ఉంటుంది. పురుషోత్పట్నం పట్టిసీమ కాలువ నీళ్లు లేని పరిస్థితి, రైతులకి పశువులకి నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. గోదావరి నుంచి నీరుని లిఫ్ట్ చేయలేని పరిస్థితి అయ్యారు. అంటే ఏంటి, ఎవరిది అసమర్థత? ప్రభుత్వానికి అసమర్థత. ఆ రోజున చంద్రబాబు నాయుడు ఎంతో దాన్ని డెవలప్ చేసి ఆ పట్టిసీమ మీద ఇమ్మీడియట్లీగా అంతా 1 ఇయర్లోపే ఎంతో సంథింగ్ దాన్ని పూర్తి చేశాడు. నీళ్లు వదిలాడు, మేము చూసాం మా కళ్ళతో. ఇవాళ రోజున నీళ్లు లేవు. మరి దానికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వమే. ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్ ఆఫీసులు మిస్లీడ్ చేస్తున్నారు, విన్నారా? వాళ్ళ మాటలు నమ్ముతున్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ దౌర్జన్యాలు, విన్నారా? అలాంటి సంక్షేమ ఈ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ నాశనం అయిపోయినాయి. పేదవాడు ఎగ్జాంపుల్, పేదవాళ్ళకి అప్పుడు ఎన్టీఆర్ పీరియడ్లో ఎన్టీఆర్ గృహకల్పని కట్టించాడు. వాడు పేదవాడు అయితేనే కదా వాడికి ఇల్లు శాంక్షన్ చేసింది. ఈ రోజున వాళ్ళకి బిల్లులు ఇంతమంది ఒకళ్ళకి కూడా పడలా, ఏమైనా కూడా తెలియదు. ఎక్కడో మారుమూల మేము 5 లక్షలు ఇచ్చేసి ఇల్లు ఇస్తానన్నారు, అవి కూడా అట్నే అయిపోయినాయి, అవి నాశనం అయిపోయినాయి. పెట్రోల్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, విన్నారా? ఎన్ని ఒకటని కాదు, ఎన్ని అని కాదు. మీరు విజయవాడ నుంచి తిరువురు వెళ్ళండి ఎంత ఘోరంగా ఉంటాయంటే రోడ్లు. అదే కాదు, ఒక తిరువురే కాదు, రాష్ట్రంలో ఏ రోడ్డుకి వెళ్ళినా కానీ దారుణంగా అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయి. గప్పిడు గుప్పిడు మట్టేసిన పాపం లేదు, అంత ఘోరంగా ఉంది. మరి గన్నవరం దగ్గర హెచ్సిఎల్ ఇది సాఫ్ట్వేర్ టవర్ పెట్టాడు లోకేష్, నాశనం అయిపోయింది. మా ఫ్రెండ్ దాంట్లో చేస్తున్నాడు, అయిపోయింది, మూసేసుకొని కూర్చున్నారు. కియా పరిశ్రమ, అది అయిపోయింది. ఆటోనగర్లో సాఫ్ట్వేర్ ఒకటి పెట్టాడు, అది నాశనం అయిపోయింది. విశాఖపట్నం లూలు, అది నాశనం అయిపోయింది. ఎన్నండి, ఒకటేంటి? ఏదన్నా ఒక్కటన్నా ఉన్నదా? ఈయన ఒక్కటన్నా తీసుకొచ్చాను చెప్పండి.
గుడివాడ అమర్నాథ్ ఐటీ మినిస్టర్ ఏం చెప్పుకోవటానికి సిగ్గు అనిపిస్తుంది. అలాగే విజయవాడ వాసిగా మీరు మీ అమరావతి రాజధాని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేశారు, మీకు ఏమైనా బాధ ఉందా అమరావతి రాజధాని అవ్వలేదని? ఈ 3 సంవత్సరాలు ఎందుకుండదండి? ఇప్పుడు వాళ్ళు ఎవరి ముఖం చూసి 35,000 ఎకరాలు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు ముఖం చూసి 35,000 ఎకరాలు ఇచ్చాడు. ఆ రోజున అసెంబ్లీలో ఏం చెప్పాడు? అమరావతికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పాడు. మళ్ళీ 3 రాజధానులు అని చెప్పాడు. మరి అసలు ఆ రాజధానులు వాళ్ళున్న రైతులు పిలవాలా? అసలు మీ సమస్య ఏంటి? మీకు ఏం కావాలి? నేను ఈ రకంగా చేద్దాం అనుకుంటున్నా, 3 రాజధానులు చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళ పరిష్కారం వాళ్ళ 1300 రోజులు వాళ్ళు కంటిన్యూగా నిరాహార దీక్ష చేసి వాళ్ళు ఉంటే వాళ్ళని కనీసం పిలిచిన పాపం లేదు. ముఖం చాటేశాడు, పరదాల చాటును తిరుగుతూ ఉన్నాడు. మరి వాళ్ళకి ఎంత బాధ ఉంటుందండి మంగళగిరిలో? వాళ్ళు ఆస్తులు అమ్ముకొని రాజధానికి ఇచ్చారు, ఎకరాలు ఇచ్చారు వాళ్ళ ఆస్తులు. వాళ్ళు తరతరాల నుంచి వచ్చినటువంటి ఆస్తులు రైతులు, వాళ్ళకి ఏమి ఇచ్చారు చెప్పండి? వాళ్ళని ఇంత మట్టుకు కనీసం పిలిచిన పాపం లేదు. అదేమంటే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి విన్నావా, ఈ నానా రకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టాడు రైతులు. వాళ్ళకి బాధ అనిపిస్తుంది కదండి. ఒక సమస్య వస్తే వాలంటీర్లు, వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు మంచిదే కొంతమందికి, కనీసం వాళ్ళని కూడా కనీసం ఎన్ని ఏ రకం వినియోగించుకుంటున్నాడు అనేది మీకు తెలిసిందే కదండి. దాని గురించి నేను చెప్పవసరం లేదు. వాలంటీర్ వ్యవస్థ అట్లా ఒకటే కాదు, ప్రతి వ్యవస్థలు మొత్తం కూడా సర్వనాశనం అయిపోయినాయి. అమరావతి ప్రాంతంలో 70% అయ్యాయి ఉన్నాయి, 90% ఉన్నటువంటి అవన్నీ ఏమైనాయి? 5,000 కోట్లు పైచిలుకు మొత్తం ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము నాశనం చేశాడు మొత్తం. మరి అదంతా ఎవరు సొమ్ము? అది ప్రజల సొమ్మే, దానికి ఎవరు జవాబుదారి? ఇన్ని 11,00,000 కోట్ల రూపాయలు అప్పు అయింది అన్నాడు. ఎవరు తీర్చాలి? అది ప్రజల మీద భారమే, పెట్రోల్ మీద భారం వేస్తాడు. రేపొద్దున పెట్రోల్ మీద ఏంటి, ఇంకా రకరకాల ఇది వేస్తాడు, మిమ్మల్ని తీర్చుకోవటం ఇక తప్పదు. ఒక ఉద్యోగ కల్పన లేదు యువతరం, ఎంతోమంది అట్లా అయిపోయింది. ప్రభుత్వం పిఠాపూర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఆయనకి ఈసారి ఎలా ఉండబోతుంది, ఎంత మెజార్టీ రావచ్చు? సార్ పవన్ కళ్యాణ్ ఎక్సలెంట్ క్యాండిడేట్ అండి. ఆయన ఒక సినిమా చేసుకున్నా కానీ కూర్చొని హాయిగా 1 కోటి రూపాయలు వస్తాయి రోజుకి, 1 కోటి రూపాయలు. ఏదో చేయాలనే తపన ఉంది ఆయన, చూడాలి కదా. 2 సార్లు మొన్న భీమవరంలో ఇంకో చోట అక్కడ ఓడిచ్చారు. ఈసారి మట్టుకి అఖండ మెజార్టీతో గెలుస్తాడని ఉంది ఆయనకి తపన ఉంది, చెయ్యాలని కంపల్సరీగా ఉంది. రైతులకి ఇచ్చాడండి, ఎవడిస్తాడు ఇవాళ రోజున? ఎవరికి ట్రస్టులు ఉన్నాయి చెప్పండి? ఎవరికైనా ట్రస్టులు ఉన్నాయా? జగన్కి ఉన్నాయా? 1,000 కోట్లు ఉన్నాయి, ఎవరికి ఉచితంగా ఎవరికన్నా చేపించిన ఉందా? ఎవరు జేబుల నుంచి ఎవరు డబ్బులు ఇస్తారు ఈ రోజున? అట్టనే పవన్ కళ్యాణ్ చేశాడు. అదే మరి నందమూరి కుటుంబంలో బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ మీరు రండి ఈ రోజున, ఎంతమంది పబ్లిక్, ఎంతమంది ఆపరేషన్లు చేసుకుని వాళ్ళు హ్యాపీగా సంతోషంగా బతుకుతున్నారు, అలా ఎంతమందో సంతోషంగా వెళుతున్నారు. ఈ జగన్ ఏదన్నా ఒక మంచి పని చేశారని చెప్పమని చెప్పండి. ఒక ట్రస్ట్ ఉందా? ఒక ట్రస్ట్ మీద ఏదైనా పేరు పెట్టాడు వాళ్ళ నాన్న పేరు మీద? ఏది లేదు, దోసుకు తింటమే తప్ప. ఇల్లు కట్టాడే కానీ వాళ్ళకి కనీసం ఇసుక లేని పరిస్థితి. ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత తెలుసా? 5,000 రూపాయలు. ఒక లారీ ఇసుక 9,500 రూపాయలు. మధ్యతరగతి మానవుడు వాడు కట్టుకున్నాడు పాపం అప్పుడు ఉన్నటువంటి పిరుళ్ళు. వాడి పరిస్థితి ఏంటి? సగం ఉన్న అన్ని ఆస్తులు ఏదో పెట్టి 2-3 లక్షలు 5 లక్షలు పెట్టి పెట్టుకుని కొట్టుకున్నాడు, మధ్యలో అయిపోయింది. వాడి పరిస్థితి ఏంటి? ఎక్కడ ఉండాలి చెప్పు? ఇవాళ రోజున ఇసుక కొనే పరిస్థితి ఉందా? దోపిడి దొంగలాగా కృష్ణానదిలో ఉన్న బేసిన్లు మొత్తం ఇసుకంతా దోసుకు తినేశారు. కొంతమంది వైసీపీలో మంత్రులు ఉన్నారు, ఫ్యామిలీస్ని పర్సనల్గా టార్గెట్ చేసి బూతులు తిట్టిన మంత్రులు అని చెప్పేసి మన ప్రజలైతే అంటున్నారు. కొడాలి నానేవచ్చు, పెర్ని నానేవచ్చు, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, రోజా, వీళ్ళంతా ఓటమి భయం పట్టుకుంది సార్, ఏమన్నా కొంచెం చాలా తగ్గిపోయారు కదా ఈ మధ్యన మాట్లాడడం? వాళ్ళకి ఈ ఎలక్షన్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారండి. ప్రజలు ఇదివరకంటే ప్రసార మాధ్యమాలు చాలా తక్కువండే, రాజకీయం అంటే ఏంటో తెలిసేది కాదు. ఇవాళ రోజున యూట్యూబ్ ఛానల్స్ ప్రతిరోజు ప్రతి మనిషి గురించి వితిన్ సెకండ్లోనే తెలిసిపోతుంది, అవగాహన వచ్చింది. ఆ అవగాహన ఎవరు ఎలా ఏంటి అనేది తెలిసిపోతుంది. ప్రజలు తగిన శాస్తి చేస్తారు ఈ ఎలక్షన్లో నేను అనుకుంటున్నాను. లోకేష్ గారు గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎలక్షన్స్కి చాలా అప్డేట్ అయిపోయి చాలా యాక్టివ్గా మాట్లాడుతున్నారు, ప్రత్యర్థులతో కూడా మాటకి మాట్లాడుతున్నారు, మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు, ఈసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? డెఫినెట్లీ లోకేష్ గారు డెఫినెట్లీ గెలుస్తారు మంగళగిరిలో. ఆయన స్టార్టింగ్ ఆయన స్పీచ్ మీరు ఇనే ఉండొచ్చు, చాలా మాట్లాడటానికి కూడా ఆయన సరిగా మాట్లాడు. ఇప్పుడు నాకు ఆయన కొంచెం తడబడుతూ మాట్లాడేవాడు. ఇవాళ రోజున ప్రతిపక్షాలు ఆయన్ని అలా చాకులాగా తయారు చేసినాయి, ఆయన స్పీచ్ అలా తయారైంది అంటే ఏంటి? పట్టుదలతో ఆయన ఎక్కడైతే ఓడిపోయానో నేను అక్కడే గెలవాలి, మంగళగిరిలో గెలవాలని పట్టుదలతో అలా తయారయ్యాడు. డెఫినెట్లీ గెలుస్తాడు. హిందూపురం నుంచి బాలకృష్ణ గారు పోటీ చేస్తారు, వాళ్ళ అల్లుడేమో భర్త గారు వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు, వీళ్ళిద్దరు ఇచ్చే అవకాశాలు ఎలా ఉంటాయి?
బాలకృష్ణ గారు 100% గెలుస్తారండి. ఇందుపురు అది గత 20 సంవత్సరాల నుంచి కూడా అది తెలుగుదేశానికి కంచుకోట లాంటిది. అక్కడ బాలకృష్ణ గారు గెలవపోవడం అనేది ఇంపాసిబుల్, 100% గెలుస్తారు. వైజాగ్ నుంచి వాళ్ళు అల్లుడు పోటీ చేస్తున్నారు భరత్ గారు. భరత్ గారు అంటే అంతగా నాకు అక్కడైతే కొంచెం టఫ్ ఫైట్గా కనపడుతుంది. అది పరిస్థితులను బట్టి నాకైతే అంతగా నేను గెస్ట్ చేయలేను. అది కూడా గెలవటానికి ఆస్కారం ఉంది. బాలకృష్ణ గారు గెలుస్తారు. ఇందుపూర్ మొత్తం ఆ బెల్ట్ మొత్తం కూడా టీడీపీ బెల్టే. ఎన్టీ హరికృష్ణ గారు గెలిచారు, ఎన్టీ రామారావు గెలిచారు, బాలకృష్ణ గారు గెలిచారు. వాళ్ళు వేరే వాళ్ళకి అక్కడ ఓటు వేయరు. కాంగ్రెస్ పడదు, లేదు మన దీనికి పడదు, వైఎస్ఆర్సీపీకి పడదు ఇందుపూర్. అలాగే వైసీపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో మీకు కొత్తగా ఏమైనా అంశాలు అనిపించిన? ఇది పాత సీసాలో కొత్త సారా పోసినట్టుగా ఉంది. ఏం లేదు, పాత పథకాలే కొంచెం రీమోడల్ చేసి పెట్టాడు. జనాలు పిచ్చోళ్ళు కాదండి. ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా ఎన్ని బాధలు పడ్డారు ఏంటి అనేది వాళ్ళకి తెలుసు, అవగాహన ఉంది. స్టూడెంట్స్కి ఉన్నది ముసలోళ్ళు. కాకపోతే ఏంటంటే ముసలోళ్ళు అమాయకత్వంతో వాళ్ళకి పింఛన్లు ఇస్తున్నాము అనేసి వాళ్ళ అమాయకత్వంతో కొంత సానుభూతితో కొన్ని ఓట్లు ఏమైనా పడతాయి తప్ప ఎడ్యుకేటర్సు, రైతులు, లేడీసు వీళ్ళందరూ కూడా ఓటు ఎట్టి పరిస్థితుల్లో వేయరు. ఏమండి, అంత క్రితం పసుపు కుంకుమ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం రాజధాని, రాష్ట్రానికి రాజధాని సృష్టించి బస్సులు ఉండి ఆయన పరిపాలన చేసి విజయవాడలో అక్కడక్కడ రెంటల్కి తీసుకొని ప్రభుత్వాన్ని నడిపి ఈ రోజున ఏదో ఒక రాజధాని అనేది పెట్టాడు. ఈయన వచ్చి ఏం చేశాడండి, కొల్ల కొట్టుకు తినేసాడు. ఋషికొండ మొత్తం అయిపోయింది, బోడిగుండు చేసేసాడు. సరే, ఒక 3 రాజుల దానిలో అన్నాడా, ఏదన్నా ఒకటన్నా కంప్లీట్ అయిందా? అది లేదు. ఏ ఒక్క రాజధాని కూడా లేకుండానటువంటి దిక్కు లేని రాజధాని. ఆ రోజున ఇండియా మ్యాప్లో ఏది రాజధాని అంటే ఏది చెప్పుకోలేని పరిస్థితి అయిపోయింది. జనాలు పిచ్చోళ్ళు కాదు. ఇవాళ ఐటీ వాళ్ళు అంత ఆక్రోషంతో ఉన్నారంటే కారణం ఏంటనుకున్నా, ఈయన చేసినటువంటిది, ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి డెవలపింగ్ హైదరాబాద్, ఐటీ వాళ్ళకి అంత ఆ రోజు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ఆయనకి ఏది ఉన్నా కానీ సపోర్ట్గా ఉన్నారంటే ఐటీ వాళ్ళకి కారణం ఏంటనుకున్నా, ఆయన చూపించినటువంటి మార్గం హైటెక్ సిటీ కానీ సైబర్ టవర్ కానీ. రేపు పొద్దున మీరు హైదరాబాద్ నుంచి ఆంధ్ర వాళ్ళందరూ కూడా వెళ్తారు, డెఫినెట్లీగా ఓటు టీడీపీకే పడుతుంది. ఉమ్మడి మేనిఫెస్టోలో మీకు బాగా నచ్చిన అంశాలు అంటే 2 పాయింట్లు ఏం చెప్తే? ఉమ్మడి నచ్చిన అంటే నిరుద్యోగ భృతి అనేది అది ఒకటి బాగానే ఉన్నదండి. ఎందుకంటే అన్ప్లాయ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి 3000 ఇవ్వటం అనేది సమంజసమైంది. ఎందుకంటే పాపం చాలా డిగ్రీలు చేసి, పీజీలు చేసి, బీటెక్లు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి 3000 వృత్తి ఇవ్వాలి. మరి అంటే రేపు పొద్దున మరి ఈయన ప్రకటించారు కానీ అది ఎవరెవరికి ఇస్తారు, ఏ ప్రాతిపాదిక మీద ఇస్తాడు అనేది మనకు అంతగా అది తెలియదు. ఆయన పెట్టిన 3 సిలిండర్లు అన్నాడు, అవి కూడా మంచిదే. విన్నారా, పిల్లల అమ్మఒడి. నాది ఏంటంటే నేను ఇందాక ఫస్ట్ చెప్పినప్పుడు, స్టార్టింగ్ చెప్పినప్పుడు, సంక్షేమ పథకాలకి ఎవరు అర్హులు అది చూసివ్వాలి. అట్లా ఇస్తేనే రాష్ట్రం మళ్ళీ అప్పుల నుంచి బయటపడుతుంది. కానీ మళ్ళీ జగన్ లాగా బాబు గారు కూడా మళ్ళీ అన్నీ అందరికీ సమానంగా అన్నీ చేశాడంటే అప్పులు మయం అయిపోతుంది, రాష్ట్రం బాగుపడదు. ఇంకా 5 కాదు కదా 10 సంవత్సరాలు వచ్చినా కానీ పడదు. ఎందుకంటే బాబు గారు విజనరీ ఉంది, ఆయన దగ్గర ఉన్నాయి. ఇవాళ రోజున మనం అయితే హైదరాబాద్లో ఉన్నామంటే కారణం ఆయన ఇచ్చినటువంటి విజనరీతోటే ఇవాళ రోజున మంచి డెవలపింగ్ ఉంది. అలానే ఆయన మళ్ళీ ఏపీని మంచి విజనరీతో మంచి డెవలప్ చేస్తాడనేటువంటి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ఆ బాబు గారు గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. సార్, వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు? మ్యాక్సిమం 5కి మించి ఎక్కువ వెళ్ళవండి, రావండి. వైనాట్ 175 అన్నారు అంటారండి, ఆయనకి పైకి అంటున్నారే తప్ప ఆయన వేసే డ్రామాలు ప్రతిదీ కూడా కనబడుతుంది. కంటికి మొన్న ఎవరో గడ్డబెట్టి కొట్టాడన్నారు. ఏమంటే ఎక్కడన్నా ఈ చరిత్రలు ఉన్నదా, ఒకళ్ళకి గడ్డబెట్టి కొడితే అది ఆ గడ్డ తగిలి కింద పడిపోద్ది. ఆ గులకరాయి, ఆ గులకరాయి అతను తగిలింది కాకుండా పక్కన టోలు కూడా తగిలింది. అంటే అది ఏమన్నా దానికి ఏమన్నా మంత్రశక్తులు ఉన్నాయని నాకైతే అర్థం కాల. మరి ఆ వెల్లంపల్లి సీను జనాలు పిచ్చోళ్ళుకొని ఇంతలో పెద్ద కట్టు కట్టుకున్నాడు. ఈయనది కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఒక వారం రోజులకి ఏంటి ఈయన ఎలక్షన్ అయ్యేంత దాకా ఈ కట్టు తీయడానుకున్నా నేను, సరే సంథింగ్ తీసాడు. మచ్చ ఉన్నదేమో చూశా నేను, డాక్టర్ ఇంటర్వ్యూ కూడా చూసా. కనీసం అంత పెద్ద దెబ్బ తగిలిన తర్వాత కనీసం ఏదన్నా కానీ ఒక్కొక్కసారి ప్యాచర్ అయిన తర్వాత ఇంత మచ్చ అనేది ఉంటుంది, ఆ మచ్చ కూడా లేదు. అంత వీళ్ళు ఆడినటువంటి డ్రామాలాగా క్లియర్గా తెలిసిపోతుంది. ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు సరే సార్? కూటమిక 175 కదా, 175 అంటే ఈయన 140 అట్లా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడుకి నాకు తెలిసి 120, 110 అట్లా వస్తాయండి. పవన్ కళ్యాణ్ గారికి కూడా 21లో నాకు తెలిసి 18 అట్లా రావడానికి ఛాయిస్ ఉన్నది. సరే, ఏపీలో అయితే మార్పు రావాలని కోరుకుంటా. 100% మార్పు రాకపోతే ఇక అడుక్కు తింటమే, ఏపీ ప్రజలు అడుక్కు తింటమే, ఇక అంత ఏం లేదు. ఇక ఒక రకంగా బీహార్ లాగా అయిపోతుంది, మనిషిని మనిషి దోసుకు తిన్నట్టు. ఇంకా ఈ పథకాలు ఇలానే ఈయన కూడా పెట్టి అలానే ఉన్నాడనుకో,
కొన్ని కొన్ని మార్పులు చేర్పులు లేకుండా చేసుకుంటా అందరూ సంక్షేమ పథకాలు ఇచ్చుకొని కూర్చుంటే ఈయన కూడా ఏం చేయలేని పరిస్థితి. ఈయన అన్ని పథకాలు పెట్టాడు కానీ అది ఎవరికి లబ్ధిదారులు ఎవరు ఏంటి అనేది చూసి పెడితే బెటర్. సార్ వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చాయి సార్? 21 జగన్కి జైలుకి వెళ్ళిపోవటం 100%. ఎందుకంటే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, అవన్నీ కూడా బయటకు వస్తాయి. జైలుకి వెళ్ళటం 100% షూర్. ఎవరికి తెలియదండి ఆయన గురించి? అందరికి, జనాలు పిచ్చోడు కాదు. ఆయన చేసినటువంటి నేరాలు అన్నీ కూడా దౌర్జన్యాలు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సార్, ప్రతిపక్షం ఉంటే వాళ్ళు ఎత్తి చూపెడతారు కాబట్టి చక్కగా వాళ్ళు చెప్పినటువంటి చేసుకోవాలి. కానీ వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం, కారులు ధ్వంసం చేయటం, ప్రచారార్థాలు ధ్వంసం చేయటం, దేవుడు విగ్రహాలు ధ్వంసం చేయటం, ఇదేం పద్ధతి అండి? ఇప్పుడు తమిళనాడు ఉన్నది, తమిళనాడులో ఎలా ఉన్న ప్రభుత్వం చూశారు కదా, స్టాలిన్ ఎలా చేస్తున్నాడు. వాళ్ళు ఆ క్యాంటీన్, అమ్మ క్యాంటీన్ తీస్తానంటే వద్దు ఉంచండి అని చెప్పాడు. అలా ఉండాలి కానీ ప్రతిదాన్ని అన్న క్యాంటీన్ ఏంటి, ఏది ఉన్నదంటే అది అతనికి ఏది అనిపిస్తే అని తీసేయటమే. అలాగే వైఎస్ సునీతమ్మ గారికి సొంత కుటుంబంలో ఉన్న సోదరికే న్యాయం చేయలేదు కదా సో, దాని గురించి ప్రజలు అంటున్నారు ఇంకా మిగతా వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారని, దాని గురించి ఏం చెప్తారు? ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, 100% అది వాస్తవంగా జరిగిందనేది ఆయన ఆడిన డ్రామాలు మొత్తం చూశారు ప్రజా. ఫస్ట్ నారాసుర చరిత్ర అన్నాడు, ఆ తర్వాత గంగిరెడ్డి, అన్నీ బయటపడి సిబిఐలో ఎన్ని తర్వాత జనాలు పిచ్చోళ్ళు కాదు కదా, అన్నీ తెలుసుకున్నారు. అవన్నీ బయటకు వస్తాయి రేపు పొద్దున. అవినాష్ రెడ్డి జైలుకి వెళ్తాడు, జగన్ రెడ్డి జైలుకి వెళ్తాడు, 100 ఈయన ఉన్న 100,000 అన్నీ బయటకు తోడతారు. కాకపోతే అండి సెంటర్లో ఎన్డీఏ వాళ్ళు ఫామ్ చేయటం కోసం అట్లా అణిగిమని కూర్చున్నారన్నమాట. రేపు పొద్దున వాళ్ళు ఫామ్ చేశారంటే జగన్ తీసుకెళ్తాం, 100% లోన్ అయ్యటం. మహామహులు కవిత లాంటి వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పడేసాడు, కేజ్రీవాల్ అలాంటి వాడిని తీసుకొచ్చి జైల్లో పడేసేసాడు. అలానే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయితే 100% జైలుకి వెళ్ళటం గ్యారంటీ. ఇది మట్టికి తథ్యం. ఇప్పుడు నేను మాట్లాడినా కానీ నా మీద మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు. అలా అయిపోయింది. స్వతంత్ర భారతదేశంలో మాట్లాడే స్వతంత్ర హక్కు ఎవరికి లేకుండా అయిపోయిందండి. నేను ప్రజా ఈయన పరిపాలనలో ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు మాట్లాడే హక్కు ఉన్నది, కానీ మాట్లాడట్లా. ఎవరు మాట్లాడితే వాళ్ళ ఇంటి మీద దౌర్జన్యాలు చేయటం, ఇది పద్ధత చెప్పండి. మీకు తెలుసు కదా, మీరు జర్నలిస్టులే కదా, దౌర్జన్యం చేసి ఎన్ని రోజులు అలా తప్పును తప్పుగా మాట్లాడితే అది వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం. ఇవాళ రోజున పేరుని కిట్టు మచిలీపట్నం కాన్సన్సీ వెళ్ళి దౌర్జన్యం చేసి టపాకాయలు కాల్చి వాళ్ళ మీద ఇళ్ల మీద వేయటం, రెచ్చగొడతాం. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. వాళ్ళు ఓటున ఐదు రేపు జూను 13 100% పోల్ గుద్దుతారు, గట్టిగా టీడీపీగా వేస్తారు. 4 100% రిజల్ట్ అనేది తెలిసిద్ది. ఎన్డీఏ కూటమి డెఫినెట్లీగా ఫామ్ చేసింది, అది నా ఒపీనియన్. పేరు? నా పేరు వేణుగోపాలరావు. సార్ ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది, వాడివేడిగా ప్రచారాలు ఎవరి మట్టుకు వెళ్ళి తగ్గట్లేదు. ఒక పక్కన ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఈ రెండింటి వేటికంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం భారతదేశమే వేడిగా ఉంది. వడగాల్పులు అన్నిటికంటే ముందులు వచ్చినాయి. ఆ వేడితో చూసుకుంటే ఈ వేడి తక్కువగానే ఉంది. ఇక సంక్షేమ పథకాలు అంటారా, బట్ కూర్చొని తింటే ఆస్తులు ఎన్నైనా కరిగిపోతాయి బ్రదర్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అదే అందరూ కూడా మా పెద్దోళ్ళు మా తాతల దగ్గర నుంచి కూడా చెప్తారు. సో కష్టపడి పనిచేస్తే ఆస్తి అలా ఉంటుంది, దాన్ని కొంచెం డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఇతను బటన్ నొక్కి డబ్బులు వేసేసి నేను గెలుస్తానని ధీమాతో ఉండి ప్రజల్ని సోమరపోతులు చేస్తున్నాడు అనేది నా ఫీలింగ్. అంతేగాని ఏంటది, పథకాలు ఉండాలా ఎంత మట్టుకి? వైద్యం, విద్య, సంపేదవాడికి రోటీ కపడ ఆర్ మకాన్ అట్లా ఉండాలి. తప్పితే నేను బటన్ నొక్కుతాంలే, నేను ఇంట్లో ఉంటానులే, పరదాలు వేసుకుంటాంలే, నొక్కేస్తాంలే, గెలిచేస్తాంలే అనుకుంటే ప్రజలంత పిచ్చోళ్ళేం కాదు. అంటే అభివృద్ధి నేను చేశానని ప్రతి నాయకుడు చెప్పుకుంటాడు. నాకు నేను మెగాస్టార్ని అనుకుంటా, తనకు తను అనుకోవచ్చేమో, కానీ 74 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టపడే తీరు అంతకుముందు ఆయన చేశాడు. బట్ ఏ ప్రభుత్వమైనా నేనే అనుకుంటారు, బట్ ప్రజలు మాత్రం ఈసారి డెఫినెట్గా మంచి తీర్పు ఇస్తారు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఊరిపోతారు అనేది పక్క పెడితే, మొన్నటిదాకా వాళ్ళందరూ కూటమి వస్తున్నారు 100 మంది రాని నేను సింగిల్ అన్నాడు. సింగిల్ పనిచేసేటట్టు కనబడతలే ఇక్కడ మేము పార్కులో వాళ్ళు మాట్లాడుకునే చూస్తుంటే సింగిల్ సింహం లేదు, ఏం లేదు, జూలు గీళ్ళు మొత్తం ఊడిపోయేటట్టు ఉంది కదా, అంటే అట్లా ఉంది టాక్. బట్ వాళ్ళు కష్టపడే తీరు, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు కానీ కుటుంబం కానీ అంతా ఇప్పుడు రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందనేది మొత్తం చెప్తున్నారు. పబ్లిక్ అర్థం చేసుకున్నారు. ఎవడైతే ఎమ్మఒడి అనే వాటికి ఆకర్షలైనడు వాడు చెప్పుకుంటున్నాడు తప్పితే, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే. అసలు ఇంకోటి ఏంటంటే బాగా రౌడిజం బాగా ఎక్కువ ప్రచురిల్లిపోతుంది.
దాన్ని పబ్లిక్ అందరూ ఆలోచిస్తారులే, ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకుంటారు అనేది నా యొక్క ఇది. మూడు రాజధాని విషయంలో ప్రామిస్ చేసి మాటదప్పేసి అని చెప్పేసి ప్రజలు అంటున్నారు, మీరేమంటారు? అది మూమాటికి నిజం కదా, అది తెలిసిన విషయమే కదా, నేను అడిగేది కదా. ఆంధ్రప్రదేశ్ మొత్తం కోటే కూస్తుంది, అది మూడు రాజధానులు. ఏంటి మూడు రాజధానులు అంటే, ఒక దగ్గర ఉండి ఆంధ్రప్రదేశ్ ఎంత పెద్దది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఒక రాజధాని ఉండేది. ఆఫ్టర్ ఇప్పుడు మన బైఫర్కేషన్ అయ్యి చిన్న రాష్ట్రం అయిన తర్వాత మూడు రాజధానులు అక్కడ పెడతా ఇక్కడ పెడతా, ఏంటి డెవలప్మెంట్ చేయరా? ఎక్కడున్నా ఒక విజన్ ఉంటే, విజన్ ఉన్న నాయకుడు ఉంటే ఎక్కడున్నా కానీ ప్రజల్లోకి వచ్చి మమ్మేమకై తిరిగితే ఒక రాజధాని చాలు కదా మనకి. నువ్వు దోచుకుంటాను అది ఇదే పాలిటిక్స్, పొలిటికల్స్ అంటే మూడు రాష్ట్రాలని మేము సమానంగా చూస్తున్నామని చెప్పి ఒక సెంటిమెంట్ పెట్టి గెలవాలనే ప్రయత్నంలో మూడు రాష్ట్రాలు అంటున్నాడు, అది మూడు ముక్కలు ఆట అయిపోయింది, అది వేస్ట్. ఒక దగ్గర తాలుతా బ్రదర్, ఒకడు ఒకడు అలాగే సింహం ఒక దగ్గర, ఇప్పుడు నేను సింహం సింగల్ అంటాడు, మరి సింగల్గానే ఒక దగ్గర రాజధాని పెట్టుకుని పరిపాలించవచ్చుగా? మూడు జగాలు పెడుతుంది ఆ సింహం, ఒక అడవికి కింగ్ రాజు ఒక సింహం, అలాగే ఒక దగ్గర ఉండు. మూడు రాజధానులు వేస్ట్, అన్ఫిట్ ప్రోగ్రామ్ అది పక్కా. అలాగే వైజాగ్ రిషికొండని కబ్జా చేసి కూల్చేసి ప్యాలెస్ కట్టుకున్నారని చెప్పేసి ప్రజలు అంటున్నారు, సో దాని గురించి ఎలా మీరు స్పందిస్తారు? మేము భీమిలి వైజాగ్ ఇవన్నీ వెళ్తూ ఉంటాం, వెళ్ళినప్పుడు చూస్తే ఆ కొండలు చూసినప్పుడు ఒక ఆనందం ఉండేది, పెద్ద కొండలు. ఇప్పుడు కొండలు తొలిచేస్తే మా గుండెలు తొలిచేసినట్టుంది అది పక్కా. ఈ ఏం బ్రదర్ చాలా లేవా, కొండలు తొలిచేసి అందమైన ప్రకృతిని కూడా నాశనం చేసేస్తున్నారు అనేది వైజాగ్ ప్రజలందరికీ తెలుసు. నిదా ఇక అంటే ఇక్కడ ఉండి మేము చూడలేం కానీ అక్కడ వాళ్ళందరూ డెఫినెట్లీగా కొలగొట్టేస్తున్నారులే, కొలగొట్టేస్తున్నారు పక్కా. అది చిచ్చి జాబ్ క్యాలెండర్ విషయంలో యువతకి మోసం చేశారని చెప్పేసి చదువుకున్న విద్యార్థులు అయితే చాలా ఘోరంగా ఆయన మాట్లాడటం జరుగుతుంది, చూస్తున్నారు మీరు కూడా, సో దాని గురించి ఎలా స్పందిస్తారు? మీకు అదే కంపెనీలు వచ్చి వెనక్కి వెళ్ళిపోవటం లేకపోతే ఇంకోటి వెళ్ళిపోతాం, క్యాలెండర్ అయితే ఏం లేదు. అంటే రాజకీయంగా మనం ఎలా గెలవచ్చు ఏంటో తెలుసుకొని సాగిస్తున్నట్టు ఉంది కానీ అప్పటికప్పుడు తాయం చూపించేసి తర్వాత కూర్చొని లోపల కూర్చొని చేసేది అది 100% కరెక్ట్. జాబ్ లేదు ఏం లేదు అంతే. ఇప్పుడు అది అందరూ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు యువతకి అందరూ తెలుసు నాన్న, అది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. విజయపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్, ఎమ్మెల్యేగా ఆయనకి ఎంతవరకు మెజార్టీ రావచ్చు సార్, విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ప్రశ్నించే గొంతుక ఒక మన ప్రజలకు పడుతున్న కష్టాలు, ప్రజల గురించి యొక్క ఆవేదన ఆక్రందన ప్రతి మానవ మనకు కూడా సహజంగా ఉంటుంది, అది చెప్పగలిగే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఇలా ముందరకు వచ్చి. పవన్ కళ్యాణ్ డెఫినెట్లీగా నాకు తెలిసి 100,000 మెజార్టీతో గెలుస్తారు, దాంట్లో తిరగలేదు. ఎందుకంటే ప్రజలందరూ ఒక ఇది కావాలి, ఒక మంచి నాయకుడు కావాలి, పరిపాలించే అందరిని క్వశ్చనించే నాయకుడు కావాలి, అసెంబ్లీలో కనుక తను ఉంటే అసలు ఓటు ప్రజలకు ఏం కావాలనేది చెప్తాడనే నమ్మకం మాత్రం ప్రజలందరికీ వచ్చింది. లాస్ట్ టైం కొంచెం తేడాతో పోయింది. ఎనీహో నాకు తెలిసి 1,00,000 ఓట్లు మెజార్టీ పైన గెలుస్తాడని చెప్పి ఈజ్ టాక్ అందరూ. అలాగే లోకేష్ గారు మంగళగిరి నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు, ఒకసారి ఓడిపోయినా కానీ చాలా బలంగా ప్రత్యర్థులకు ఆయన ఆన్సర్ చేయడం జరుగుతుంది, సో మీరు కూడా చూస్తున్నారు ఆయన చాలా మార్పు చెందారు, ఆయన విజయ అవకాశాలు ఉన్నాయి సార్, ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? లోకేష్ బాబు లాస్ట్ ఎంత 500 చిల్లర్లో అంతేగా, ఇప్పుడు కూటమి గెలిచిన తర్వాత ఎట్లా విజయం ఉంటుంది? నాకు తెలిసి డెఫినెట్లీగా లోకేష్ బాబు కూడా 100,000 పైన మెజార్టీ రావచ్చు. అందరూ అనుకుంటారు చాలు తను ఎంత పరిమితి చెందాడు, ఎంత బాగా ఇప్పుడు ప్రజల యొక్క సమస్యల పట్ల చాలా అవగాహనతో చక్కగా మాట్లాడుతున్నాడు, ప్రజలను మమేకం అవుతున్నాడు, డెఫినెట్లీగా తను గెలుస్తాడు. ఇక ప్రత్యర్థి ఏమంటాడు బ్రదర్ ఓడిపోతాడు అది ఇది అంటారు వాళ్ళు అనుకుంటారు, కానీ ప్రజల్లో మాత్రం డెఫినెట్లుగా ఈసారి కూటమి 100% 150 అబో సీట్లు వస్తాయి అనేది అనుకుంటున్నారు. ఇది మౌత్ టాక్, ప్రజా టాక్, మేము ఎవరు ఏ పార్టీలకి సంబంధం లేదు మాకు. బట్ కానీ ఏంటంటే ఆ ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యం కానీ ప్రజల్లో చూస్తున్నటువంటి కానీ మేము అంతకు ముందులో విశ్లేషణ చేసినట్టు దాంట్లో కానీ డెఫినెట్లీగా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్లో. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి దాడిలో ఒక పబ్లిక్ మీటింగ్లో ఆయన మీద దాడి జరిగింది గులకరాయితో, ఆ దాడిని ఎలా క్రియేట్ చేస్తారంటే ప్రతిపక్షం లాస్ట్ టైం కోడికత్తి డ్రామా లాగా ఇది కూడా ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసమని చెప్పేసి ప్రజలు అంటున్నారు, ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు, సో మీరు అబ్జర్వ్ చేసిన విషయంలో మీరు ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు నేను ఇప్పుడు పార్క్కి వెళ్తున్నా, నా మీద ఎవడన్నా దాడి చేయమను, ఆ దాడి చేసింది ఎవడో నాకు తెలియదా? సందుల్లోంచి గొంతుల్లోంచి చీకట్లో ముసుకేసుకొని కొట్టించేసుకొని సింపతికి వెళ్తున్నాడు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తానికి తెలుసు. ఎవరు ఆ పిల్లలు కూడా వాళ్ళు కూడా ఏం చెప్పారు, 500 రూపాయల ముందు అవి ఇస్తారని చెప్పి ఇకపోతే డెఫినెట్లీగా ఆడు కోపం వచ్చి ఇసిరేసామని చెప్తున్నారు, అక్కడ కూడా వ్యతిరేకత ఉంది. ఇదంతా సింపతి డెఫినెట్లీ తెలిసిపోతుంది కదా తమ్ముడు, దాన్ని అసలు అబే అదంతా నాటకం వద్దు. నాకు దెబ్బ కత్తులు మాకు తగిలి ఒకరోజు ట్రీట్మెంట్ తీసుకుంటారు, నెల రోజులు ఈ స్టాంప్ వేసేసుకొని ఏదో రాజమౌళి ముద్రలాగా ఇక్కడ పేద మీద ఆడ మీద సినిమా స్టైల్ వర్కౌట్ కాదు జగన్ బాబు ఇది. వైసీపీకి ఎన్ని సీట్స్ రావచ్చు బ్రదర్? ఇది రాజకీయ సదరంగం,
నేనేం దేవుడిని కాదు జ్యోషిష్ణు కాదు. ప్రజల్లో ఉన్నటువంటి విషయాన్ని నేను చెప్పగలుగుతా, కానీ ఎన్ని సీట్లు వస్తాయని నేను చెప్పలేను. బట్ కూటమికి మాత్రం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రజల టాకు, ప్రజలే కదా తీర్పిచ్చేది. నా అభిమానం లేదా నేను ఇంకోటి చెప్పేది కాదు, నేను ప్రజల్లో ఒకటిగా చెప్తున్నా. డెఫినెట్లీ అది నేను చెప్పలేను, నేను జ్యోతిష్యుడు కాదు, అంతకంటే ఇది కాదు, అంతా భగవంతుడి దైవ. కూటమి మాత్రం వస్తుంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల టాకు. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు కూడా ఈసారి డెఫినెట్గా కూటమి రావాలి. అందుకోసమే వీళ్ళు పని కట్టుకొని మరి వెళ్ళి ఓటింగ్ చేసేదానికి సిద్ధమయ్యారు, నాకు ఇక్కడ చూస్తున్నటువంటి దీన్ని బట్టి. దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా రాబోయేది కూటమి ప్రభుత్వం అని. కొంతమంది మంత్రులు ఉన్నారు సమస్యల మీద కాకుండా పర్సనల్గా టార్గెట్ చేసాయని చెప్పేసి ప్రజలు అంటూ ఉంటారు. వాళ్ళ పేరు కొడాలని అని, మన అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, పెర్ని నాని, రోజా గారు. సో వీళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? చెప్పేదే ఉంది బ్రదర్, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు. మీకు మంత్రులు చేసింది ప్రజా పరిపాలన చేయమని, కానీ ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని తిట్టం అనేది కాదు. ఆ తిట్టులు దండకం ఎలా ఉందంటే, ఒక అసెంబ్లీ అంటే ఒక దేవాలయం, అది అలాంటి దేవాలయంలో ఉన్నటువంటి మీరు మంత్రివర్గంలో ఉండి దాడి చేయండి, మాట్లాడండి. ఎంత మటుకు మాట్లాడాలో అంత మటుకు మాట్లాడాలి. ఓవర్గా మాట్లాడితే రేపు ప్రజలు చెప్పబోయే తీర్పుకి మీరు అందరూ బాధ్యత వహిస్తారు. ఇప్పుడు మీ గురించి నేను విమర్శిస్తే ఒక ప్రజలుగా, ఒక ఓటర్గా, లేకపోతే ఇంకోటి మాట్లాడదాం కానీ నేను ప్రతిపక్షంలో లేను. రాంబాబు గారు కానీ, నాని గారు కానీ, లేకపోతే పేర్ని నాని గారు కానీ, అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, ఏంటంటే ఇది వీధి పోటీ, వీధి రౌడీలు మాట్లాడుకునేటట్టుగా ఉంది. ఇది మంత్రులు ఒక అసెంబ్లీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటట్టుగా అనిపిస్తలేదు. అంటే వాళ్ళు మాట్లాడేవి, వీళ్ళు మాట్లాడేది రేపు పొద్దున వాళ్ళు శ్రీరామ అన్న కానీ నీ అమ్మ అనేటట్టుగా వాళ్ళు తెచ్చేసుకున్నారు. ఇక దాన్ని ప్రజలు తిరస్కరించేశారు. వీళ్ళ నలుగురు మూరాన జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ డ్యామేజ్ జరగబోతుంది, జరిగిద్ది. అలాగే ఇందుపురం నుంచి బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, ఆయన అల్లుడు గారు భరత్ గారు వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆమె అల్లుళ్ళు విద్యావకాశాలు ఎలా ఉన్నాయంటారు? ఇక బాలయ్య బాబు అంటే తెలియదే ఉంది, దవిడి దేవిడే ఆయన ఫ్యాన్స్. ఇందుపూర్వం ఫస్ట్ నుంచి వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ వచ్చారు కాబట్టి అంతలా గాలి వీసినప్పుడే బాలయ్యబాబు గారు గెలిచారు, బాలయ్య గారు గెలిచారు. బట్ అది చాలా నల్లేరు మీద నడక ఇప్పుడు అంతే. అలా ఎంపీగా వాళ్ళ అల్లుడు గారు అంతే, ఇక అంతకాతే మేము ఏమంటామంటే మొత్తం కుటుంబాన్ని గీయకుండా వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే ఇంకా బాగుండేది. వీరు ఒకళ్ళని అనే ముందులు మనం ఏంటి అనేది కూడా తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మొత్తం ఎంపీలు ఎమ్మెల్యేలు మీ కుటుంబాలు చూసేస్తే ఇంకా వేరే క్యాండిడేట్స్ లేరా? అది కూడా ప్రజలు ఆలోచిస్తారు. అది కూడా ఇట్లా కుటుంబ రాజకీయంగా వస్తున్నారు, అల్లుడు వస్తున్నాడు, వీళ్ళు వస్తున్నారని ప్రజలు అనుకున్నారంటే సున్నానే. వాడు ఎవడో ప్రజలకి అతీతం కాదు. అంతే మహామౌళి వాళ్ళ నాన్నగారే ఓడిపోయాడు ఇక్కడ కలవగుర్తులు చిత్తరంజన్దాస్ గారి మీద. ఇవన్నీ తెలిసిందేగా, ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందంటే వాడు ఎంత పెద్ద పుడింగైనా బుస్సే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.